ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు వైద్యం కోసం వెళ్తున్న అంబులెన్స్లను మానవత్వంతో అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు రాకుండా కరోనా వైరస్ ఎదుర్కొంటామని అన్నారు. రిజాల్వ్ అయ్యేంతవరకు కూడా సుప్రీంకోర్టులోనూ అక్కడ గాని వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం అంతవరకు మోర్ మానవత్వంతో ఆలోచించి ఇలా వచ్చే అంబులెన్స్లను అలవ్ చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ ప్రభుత్వానికి. ఇది ఒక పక్క ఇది జరుగుతుండగా ఇంకో పక్క మన స్టేట్ కు సంబంధించినంత వరకు హౌ వి ఆర్ ఫేసింగ్ ఆర్ దీన్ని ఓవర్కమ్ కావడానికి దీన్ని ఎదుర్కొని నార్మల్ లైఫ్ వీలైనంత తక్కువ ఎఫెక్ట్ అవుతూ మన జీవన వ్యాసంగాలన్నీ రాష్ట్రంలో సొసైటీలో ఉన్నవి వీలైనంత వరకు తక్కువ ఎఫెక్ట్ అవుతూ చూస్తూ అలాగే మన ఎకానమీ కూడా ఎకనామిక్ యాక్టివిటీ కానీ అగ్రికల్చర్ కానీ మిగిలినవి వీలైనంత తక్కువ ఎఫెక్ట్ అవుతూ ఎందుకంటే ఆ క్రైసిస్ ఇంకా భయంకరంగా ఉంటుంది కాబట్టి అట్ ది సేమ్ టైం మన ప్రజలను ప్రొటెక్ట్ చేసుకోవడము ఈ కోవిడ్ని ఎదుర్కోవడము వ్యాక్సినేషన్ ఆసుపత్రుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడము ఇలాగ మల్టిపుల్ టాస్క్స్ అన్నీ కూడా ఎఫెక్టివ్గా చేయడం కోసం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు మానిటర్ చేస్తూ అఫీషియల్స్కు దిశానిర్దేశం. రాష్ట్రంలో ఉన్న వనరులను పొదుపుగా వాడుకోవాలని ఏపీ సర్కార్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల సరిహద్దుల్లో నినాదాలు చేసి లేని ఆవేశాలను రెచ్చగొట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు మీడియా సంస్థలు సంయమనంతో వ్యవహరించాలని అన్నారు. అందరికీ ఏదైనా ప్రాణమే వీలైనంత వరకు అందరికీ ఎట్లా అందించాలి, ఉన్న రిసోర్సెస్ ను మాక్సిమం ఎట్లా కోఆర్డినేటెడ్ గా వాడుకోవాలి, పొదుపుగా వాడుకోవాలి, ఎఫెక్టివ్ గా వాడుకోవాలి, ఎట్లా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి, అలాగే అత్యవసరమైతే ఎక్కడ ట్రీట్మెంట్కి అవకాశం ఉన్నా అక్కడ ఎక్కడ అవసరం ఉన్నా అవకాశం ఉన్న చోటలంతా అలౌ చేయాలి. వీటన్నిటికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఫామ్ చేయడంలో సంయమనంతో మోర్ స్టేట్స్మెన్ లైక్గా ఇచ్చేయాల్సిన సమయం ఇది. అంతే తప్ప ఆవేశంగా ఈ వన్ అప్ మ్యాన్షిప్ కోసం ఏదో స్కోర్ చేయడం కోసం నినాదాలు ఇచ్చి లేని ఆవేశాలు పెంచి అదేదో బార్డర్ డిస్ప్యూట్ లాగా దీన్ని తీసుకుపోవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా కూడా అదే దృష్టితో చూడి కోఆపరేట్ చేయాలని కూడా కోరుతున్నాం చేశాను. అలాగే ఇది తేగేంత వరకు ఒక పక్క నడుస్తున్నాయి కాబట్టి మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్న వాటిని వాడుకొని వీలైనంత వరకు అన్లెస్ అక్కడ కొంత అవకాశం ఉంది అని తెలియకుండా మామూలుగా అయినా కూడా అక్కడ ఏ హాస్పిటల్లో ఉందో తెలియకుండా నేరుగా వెళ్ళిపోవడం అంటే రిస్క్ కొని తెచ్చుకోవడమే, ప్రాణం మీద ఇంకా ప్రాబ్లం తెచ్చుకోవడమే. అది కూడా ఈ బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబం వాళ్ళు ఆలోచించాలా, అందుకు తగిన ఇదిందలో చూసుకొని పోవాలి తప్ప రష్ కావద్దని, ఇది రిజాల్వ్ అయ్యేంతవరకు కూడా రష్ కావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో మా పార్టీ పరుగు నుంచి వీళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు. శాసనసభ్యులు అందరూ కూడా బార్డర్స్ అక్కడ ఉన్న చోట మిగిలిన చోట్ల కూడా అవేర్నెస్ పెంచడానికి చూస్తున్నారు.